నమస్కారం. S4TV న్యూస్ కు స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు విజయసాయిరెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇవాళ్టి నుంచి ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశమయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నివాసంలో భేటీ అయిన వీరంతా పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ సూచనల మేరకు రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సభలో వ్యవహరించేలా పార్టీ నేత విజయసాయిరెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంత వరకు తామంతా విశ్రమించేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యులు లోక్సభకు ఎన్నిక కావడం జరిగింది. ఇది మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఘన విజయం అని చెప్పుకోవచ్చు. నిజానికి 25కి 25 పార్లమెంటు స్థానాలు గెలుచుకోగలమన్నటువంటి ధీమా మాలో ఉండింది. 2019లో 22 స్థానాలు గెలుచుకున్నప్పటికీ 2024లో తప్పకుండా 25కి 25 పార్లమెంటు స్థానాలు గెలుచుకోగలిగినటువంటి సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంత మంచి పరిపాలన, అవినీతి రహిత పరిపాలన ఇవ్వాలన్నటువంటి దృఢ నిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి పరిపాలన ప్రజలకు అందిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలను పరిశీలించినా రాబోయే కాలంలో తీసుకోబోయేటటువంటి నిర్ణయాలను కూడా మంచి నిర్ణయాలు, ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించి ప్రజల మనసులను దోచుకోవాలన్నటువంటి మంచి ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా 25 స్థానాలు వస్తాయి. 17వ లోక్సభలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల పర్ఫార్మెన్స్ ని మీరు తప్పకుండా రాబోయే కాలంలో చూడొచ్చు. అందరం కూడా సమిష్టిగా ఏ యొక్క ఉద్దేశంతో, ఏ యొక్క ధ్యేయంతో, ఏ యొక్క లక్ష్యంతో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారో ఆ లక్ష్య సాధనకు తప్పకుండా అందరం సమిష్టిగా కృషి చేస్తామనని ఈ యొక్క పాత్రికేయ ఈ సమావేశం మూలంగా నేను అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడలో పర్యటించారు. పర్యటనలో భాగంగా అక్కడ కనకదుర్గ అమ్మవారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వచ్చే ముందు సీఎం కేసీఆర్ కు గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు పలువురు నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇక ఇంద్రకీలాద్రికి విచ్చేసిన సీఎం కేసీఆర్ కు పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ ఆహ్వాన పత్రికను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చక స్వాములు సీఎం కు ఆశీర్వచనాలు ఇచ్చి తిద్ద ప్రసాదాలు అందజేయగా అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ అధికారులు బహుకరించారు. దాదాపు అరగంట పాటు కేసీఆర్ ఆలయంలో గడిపారు. విజయవాడ తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసానికి తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను జగన్ సాదరంగా ఆహ్వానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చిన కేసీఆర్ ను ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించి దగ్గరుండి లోపలకు తీసుకువెళ్లారు. తెలంగాణ సీఎం కేసీఆర్
ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలంటూ జగన్ ను ఆహ్వానించారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి రావాలని కేసీఆర్ ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు కలిసి లంచ్ చేశారు. కేసీఆర్ వెంట పార్టీ నేతలు కేటీఆర్, సంతోష్, వినోద్ కుమార్, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మారుస్తామని వైద్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. వెలగపూడి సచివాలయంలోని 5వ బ్లాక్ లో తన ఛాంబర్ లో వైద్య శాఖ మంత్రిగా నాని బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవా పథకాన్ని వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా మారుస్తూ మంత్రి తొలి సంతకం చేశారు. టీడీపీ హయాంలో వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి దయనీయంగా ఉండేదన్నారు మంత్రి ఆళ్ల నాని. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వరుస శిశువుల మరణం దీనికి నిరసనమన్నారు. రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్ తీరు ఇదే రకంగా ఉందన్నారు. 108, 104 వ్యవస్థలను బలోపేతం కోసం ప్రణాళికలు రచిస్తున్నామన్నారు ఆయన. వైద్య శాఖ మంత్రిగా నాని బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నిర్లక్ష్యం, ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులన్నీ కూడా సరిదిద్దుకుంటూ మేము ముందుకు వెళ్ళడానికి మేమందరం కూడా ఐకమత్యంతో ముందుకు వెళ్తాం. తప్పకుండా ఇక్కడ మరిన్ని మార్పులతో ప్రజలందరికీ కూడా అందుబాటులోకి ఈ ఆరోగ్య శాఖ తీసుకురావడంలో మేమందరం కూడా సఫలీకృతం అవుతాం అన్న నమ్మకం మాకు. మంత్రి గారు తొలి సంతకం చేశారు. ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి సంబంధించి ఆరోగ్యశ్రీ కార్యక్రమం అనేది ప్రవేశపెట్టింది దివంగత నేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. అయితే దానికి మళ్ళీ ఆయన అధికారంలోకి రాగానే అదేదో ఆయన సొంతగా ఆయన మధ్యలోంచి పేద ప్రజల గురించి ఆయన చేసినటువంటి త్యాగాల పైన ఇదేదో కార్యక్రమం వచ్చినట్టుగా ఆయన దానికి పేరు మార్చడం జరిగింది. సరే, దానికి కూడా ఒక మంచి నాయకుడు వేరే పెట్టాడు. పెట్టి కనీసం ఆ నాయకుడు పేరు పెట్టి కూడా పూర్తిగా ఆ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేశాడు. ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ కార్యక్రమం అనక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి పేరు మార్చడం తప్ప, పేరు మార్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పూర్తిగా బుట్టదాకలు చేయటం తప్ప ఎంత దారుణం అంటే కనీసం ఆసుపత్రులకు చెల్లించవలసినటువంటి బకాయిలు చెల్లించలేదు. లేకపోతే దానికి సంబంధించి ఆసుపత్రుల్లో జరుగుతున్నటువంటి అవినీతిని వాళ్ళందరూ ప్రోత్సహించారు తప్ప ఎక్కడా కూడా అవినీతిని సంబంధించి దాన్ని నియంత్రించేటటువంటి ఎక్కడ కూడా కార్యక్రమాలు అమలు జరగలేదు. కాబట్టి మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి పునర్వైభవం తీసుకొచ్చేలా దానికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం అని చెప్పి మేము దానికి పేరు పెట్టాము. ఆ కార్యక్రమాన్ని ఆరోగ్యశ్రీకి సంబంధించిన వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ అవినీతికి తావు లేకుండా ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఏ పవిత్రమైనటువంటి ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు అంత అవన్నీ కూడా నెరవేరేలా ఒక విధంగా ఆలోచిస్తే అంతకు రెట్టింపు ప్రయోజనాలు కలుగజేస్తూ అంతకుముందు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా కొన్ని అనారోగ్యాలకు కొన్ని జబ్బులకు మాత్రమే పరిమితమై ఉండేది, అలా కాకుండా దానికి విస్తృతమైనటువంటి పరిధి కల్పిస్తూ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి శాసనమండలిలో అడుగు పెట్టారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా వైఎస్ జగన్ శాసనమండలికి వెళ్లారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులకు సీఎం జగన్ నమస్కరించారు. అటు టీడీపీ, ఇటు వైసీపీ శాసనమండలి సభ్యులను వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. ఈ క్రమంలో తన సీట్లో నుంచి లేచి వచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ జగన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే వైఎస్ జగన్ ఇంతవరకు శాసనమండలికి వెళ్లలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ మండలిలో అడుగు పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా తానేటి వనిత బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 5వ బ్లాక్ లో తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు ఆమె. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి తానేటి వనిత అంగన్వాడీ వర్కర్ల ఫైలుపై మొదటి సంతకాన్ని చేశారు. మంత్రి పదవి ఇచ్చినందుకు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. మహిళలు, వృద్ధులు, పిల్లల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పసిపిల్లలు, మహిళలపై జరుగుతున్న అరాచకాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళలు, పిల్లల భద్రతకు కఠిన చట్టాలు తీసుకువస్తామని ప్రకటించారు మంత్రి తానేటి వనిత.
బాబు ఈయన పేరేంటి? నేను సంచరించిన నేపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉండడం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ. మా యువ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఎంతో నమ్మకంతో బాధ్యతాయుతమైన ఈ పోర్ట్ఫోలియోని నాకు అప్పచెప్పడం జరిగిందండి. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా తప్పకుండా నా శాయశక్తిలా కూడా ఈ శాఖ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ శాఖలో మహిళల కోసం, పిల్లల కోసం, దివ్యాంగుల కోసం, వృద్ధుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఉండడం, అవన్నీ కూడా వాళ్ళకి చేరే విధంగా మేమంతా డిపార్ట్మెంట్ అంతా కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున చాలామంది మహిళలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, చాలా హెరాస్మెంట్స్ని చూస్తున్నారు ఈ రోజున సమాజంలో. చిన్నపిల్లలు ముఖ్యంగా అంటే చిన్న వయసులోనే వాళ్ళకి పసితనంలో ఉండగానే కొంతమంది వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం, అరాచకాలు చేయడం, వాళ్ళని హత్య చేయడం లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మహిళలు కూడా ఈ రోజున అన్ని రంగాలలో అభివృద్ధి చెందినా కూడా వాళ్ళు కొన్ని చోట్ల హెరాస్మెంట్కి గురవుతున్నారు. ఇలాంటివన్నీ కూడా మన సమాజంలో ఈ రోజున మనం నివసిస్తున్న సమాజంలో ఉండకుండా ఉండాలంటే చట్టాలు అనేవి కూడా స్ట్రాంగ్గా ఉండాలండి. తప్పకుండా మా యువ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మహిళలకి మంచి భద్రత కల్పించే చట్టాలను తీసుకొచ్చే విధంగా మేమంతా కూడా ఆయనతో కలిసి పనిచేసి ఆయనతో డిస్కస్ చేసి తప్పకుండా మంచి చట్టాలను తీసుకొచ్చేందుకు కూడా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అమ్మటి రాంబాబు అసెంబ్లీ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. 5 సంవత్సరాలు సమర్థవంతమైన పాలన అందించామని చంద్రబాబు టీడీపీ నేతలు చెప్పడం కాదని ప్రజలు చెప్పుకోవాలన్నారు అమ్మటి. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే ప్రజలు ఇచ్చారంటే టీడీపీ మనుగడకే ప్రమాదం ఏర్పడిందని గ్రహించాలన్నారు. 2019కి పోలవరం పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తాం రాసుకో అని చంద్రబాబు సవాల్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు ఏం చేశారని ధ్వజమెత్తారు ఎమ్మెల్యే అమ్మటి. 2019కి పోలవరం పూర్తి చేసి ఎన్నికలు వెళ్తాం రాసుకో 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 అన్నారన్న సవాలు చేశారా? 18 లేదా 18 రాసుకో జగన్ రాసుకో అన్నారు. ఏదండి ఆయన రాసుకో రాసుకోమన్న ఆయన కనపడ్డే ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు? చాలా మంది అధ్యక్ష ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తున్నా, సభకు మనవి చేస్తున్నా, రాసుకోమన్న వాళ్ళు మా సభా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించిన వారు కనుమరుగైపోయారు. ఆ దశలో గుర్తుపెట్టుకోండి. పాపం ఒక్కరే మిస్ అయ్యారు, అచ్చెన్నాయుడు గారు పొరపాటున వచ్చారు. తర్వాత వారిని నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారని కూడా మనవి చేస్తాం. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆ పార్టీ నేతలు ఇంకా అధికారంలో ఉన్నామన్న భ్రమలో ఉన్నారని మంత్రి అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాత కూడా అచ్చెన్నాయుడు తీరు మారలేదని మండిపడ్డారు. ధర్మ పోరాట దీక్ష పేరుతో 500 కోట్లు వృధా చేశారని ఆరోపించారు. పోలవరాన్ని అంచనాలను టీడీపీ పెంచిందని అనిల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ధర్మ పోరాట దీక్ష పేరుతో 1 కోటి రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు మంత్రి అనిల్ కుమార్. మేం భ్రమలో ఉన్నాం, మేం భ్రమలో ఉన్నాం అనుకోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇంకా కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు, భ్రమలో ఉన్నారు అధ్యక్ష. 5 సంవత్సరాల పాటు మేము మహత్తరమైన పరిపాలన అందించాం కాబట్టే మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు అని చెప్పి ఆయన ఒప్పుకోవటం జరిగింది అధ్యక్ష. 23 మంది సింపుల్ గా రెండు చెప్తాను అధ్యక్ష, వాళ్ళ మంచి పరిపాలన గురించి. నీటి బొట్టు లేకుండా, నీడ చెట్టు లేకుండా, నీరు చెట్టులో 18,000 కోట్ల రూపాయలు దోచేసిన ఘన చరిత్ర అధ్యక్ష. అందుకే ఒక అధ్యక్ష, 2 మినిట్స్ అధ్యక్ష. ఏదైతే లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలవరం చెప్పుకుంటున్న పోలవరం 16,000 నుంచి 56,000కి పెంచేసిన ఘన చరిత్ర వాళ్ళది కాబట్టి అడున్నారు అధ్యక్ష. ధర్మ పోరాటాల దీక్షతో సార్ ధర్మ పోరాటాల దీక్షతో 500 కోట్ల రూపాయలు నాకేశారు కాబట్టి అక్కడ ఉన్నారు అధ్యక్ష.
అలీబాబా 40 దొంగల్లాగా అలీబాబు 23 మందిని మా చోరానికి ఇక్కడ తీసుకున్నాడు. కాబట్టి అలీబాబు గారికి 23 మందిని ఇచ్చారు అధ్యక్ష భగవంతుడు. ఫైనల్ గా కూర్చోండి. గత ప్రభుత్వ హయాంలో మహిళలకు భద్రత కరువైందని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ 80 లక్షల మంది ద్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు వారిని నిలువులా ముంచారని ఆరోపించారు. సీఎం జగన్ మహిళల కోసం విప్లవాత్మకమైన పథకాలకు శ్రీకారం చుట్టారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు సీఎం జగన్ భరోసా కల్పించారని అన్నారు. ఎందుకంటే మా కళ్ళ ముందే ఉన్నారు అధ్యక్ష, ఇక్కడ మన ఉప ముఖ్యమంత్రి గారు పుష్ప శ్రీవాణి గారు, గిరిజన మహిళ, అలాగే మరొకరు హోంమంత్రి సుచరిత గారు, దళిత మహిళ. నిజంగా ఈరోజు యావత్ మహిళా లోకం గర్విస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రని మనం ఎన్నిసార్లు తిప్పి చదివినా కూడా ఒక గిరిజన మహిళని ఉప ముఖ్యమంత్రిగా, అలాగే హోంమంత్రిగా ఒక దళిత మహిళను పెట్టినట్టు ఎక్కడా కూడా చరిత్రలో కనిపించదు అధ్యక్ష. అందుకే ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ కూడా గర్వంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకునే పరిస్థితిని తీసుకొచ్చారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, మహిళల్ని ఈరోజు ఎంతమంది ఉన్నారో చూడండి అధ్యక్ష. ఇంతమంది మహిళల్ని అసెంబ్లీకి తీసుకొచ్చారు, 4 మహిళల్ని పార్లమెంట్కి పంపించి మహిళా పక్షపాతిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు అధ్యక్ష. కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలు తమ ఇష్టారాజ్యంగా ఇద్దరు విద్యార్థులను తరగతుల నుంచి గెంటివేయడం వివాదాస్పదంగా మారింది. తమ ఇద్దరు కొడుకులను అన్యాయంగా పాఠశాల నుంచి బహిష్కరించారని ఆరోపిస్తూ తండ్రి నిరాహార దీక్షకు దిగాడు. నాగోల్లోని నాగార్జున స్కూల్ యాజమాన్యం తన ఇద్దరు కొడుకులను స్కూల్ నుంచి బహిష్కరించడాన్ని నిరసిస్తూ తండ్రి రామకృష్ణ నిరాహార దీక్షకు దిగారు. హస్తినాపురం చౌరస్తాలో ఆయన చేస్తోన్న ఆందోళనకు పలు ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. నాగార్జున స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులను అన్యాయంగా గెంటివేయడంపై వీరంతా మండిపడ్డారు. వెంటనే ఈ విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులు కోట్ల వాసు, జక్క యాదగిరి డిమాండ్ చేశారు. ఉదయ్ 6వ తరగతి 4వ తరగతి కంప్లీట్ అయిన ఇప్పుడు 7వ తరగతి 5వ తరగతి వెళ్ళబోతున్నారు. అయితే ఈ బచ్చు రామకృష్ణ స్కూల్ యాజమాన్యానికి పరిచయం ఉండడం వల్ల ఆయననే పేరెంట్ని పిలిచి మా స్కూల్లో చదవమని పిలవడము, తర్వాత ఈ పరిచయాలు అనేది కొంచెం అడిటై పేరెంట్ని బయటకు పంపించడము చాలా దారుణం. మొన్న సాయినగర్ కాలనీ నాగార్జున స్కూల్లో పాప చనిపోవడం, ఇక్కడ స్కూల్లో పిల్లల్ని గెంటివేయడం, అయితే ఇక్కడ మనము కొట్లాడి తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం అనిపిస్తుంది, ఇక్కడ ఎంత దారుణం అంటే పిల్లలు చనిపోతున్నా విద్యాధికారులు స్పందించారు, మంత్రులు స్పందించారు, ఎవరు స్పందించారు. అయితే ఈ మళ్ళీ తెలంగాణ ఉద్యమం లాగా మరొక ఉద్యమం రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్పొరేట్ ఈ విద్యా సంస్థలను నాశనం చేయడానికి ఈ మరొక ఉద్యమం తప్పకుండా వస్తుంది. విద్యార్థుల గెంటివేతపై ఈరోజు హస్తినాపురం చౌరస్తా అంబేద్కర్ విగ్రహం ముందు మరి దీక్ష ప్రారంభించడం జరిగింది. ఈ దీక్షకు తెలంగాణ ప్రజల పార్టీ తరఫున నేను పూర్తి మద్దతు ప్రకటిస్తూ మరి దీక్ష కూర్చున్న వ్యక్తి గిట్ట ఒక టీఆర్ఎస్ కార్యకర్త, టీఆర్ఎస్ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, మరి ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్త అయి ఉండి టీఆర్ఎస్ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి అయి ఉండి మరి యుద్ధం మరి ఫీజుల విషయం, ఈ నాగార్జున స్కూల్ గెంటివేత విషయం అయి ఈరోజు న్యాయం కోసం, న్యాయ పోరాటం కోసం దీక్ష కూర్చోవడం జరిగింది. మరి ఒక టీఆర్ఎస్ కార్యకర్తకే ఇలాంటి అన్యాయం జరిగిందంటే మరి ఒక సామాన్య వ్యక్తికి ఎలాంటి ఏ సిచ్యువేషన్ ఉందో మరి అర్థం చేసుకోవచ్చు. మరి మొన్న నాగోల్లో నాగార్జున స్కూల్ 9వ అంతస్తు నుంచి 5వ అంతస్తు నుంచి 9వ తరగతి చదువుతున్న వివిక అనే బాలిక గిట్ల పైనుంచి పడి చనిపోవడం జరిగింది. మరి అధిక ఫీజులు వసూలు చేయడం ఇంతవరకు కరెక్ట్ అని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మరి బొచ్చు రామకృష్ణ చేస్తున్న నిరాహార దీక్షకు పూర్తి మద్దతు తెలుపుతూ ఈ మద్దతు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఈ దీక్ష కొనసాగించాలని కోరుకుంటున్నాను. డాక్టర్ల సమ్మెతో ఆసుపత్రులలో రోగుల అవస్థలు వర్ణాతీతంగా మారాయి. దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా వైద్యులు సూర్యాపేటలో ఆందోళన జరిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో డాక్టర్స్ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా తరచూ డాక్టర్లపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఐఎంఏ వైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని రకాల సేవలకు సంబంధించి 24 గంటల బంద్ పాటించారు. వైద్యులపై దాడులను నిరోధించడానికి ప్రభుత్వాలు కఠిన చట్టాలను తీసుకురావాలని, దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వీరంతా డిమాండ్ చేశారు. ఈ ర్యాలీని ఉద్దేశిస్తూ
పట్టణ డాక్టర్స్ ప్రెసిడెంట్ డాక్టర్ పరశూరి బోస్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో డాక్టర్లపై జరిగిన దాడులను ఖండించారు. అనంతరం ఆర్డీఓ కిషోర్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. చక్కగా అమలు చేస్తారనే ఉద్దేశంతో నేషనల్ రావాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే స్ట్రిక్ట్ లా లేకపోతే ఇట్లాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే దాన్ని అరికట్టాలంటే సరైన శిక్షలు పడాల్సిందే. డాక్టర్లు కూడా మనుషులే, వాళ్ళని దేవుళ్ళేమో కాదు. డాక్టర్లు తప్పులు చేస్తారని కాదు, వీళ్ళంత వరకు మనుషులు బతికించడానికే ప్రయత్నిస్తారు. కానీ మనిషి అన్నవాడు ఎప్పుడైనా 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చిన చనిపోవడం అయితే జరుగుతుంది. దానికి ప్రతిదీ చావుకి డాక్టరే బాధ్యులని అంటాం సరైనది కాదని మేము ప్రజలు చెప్తున్నాము. సో దాంట్లో ఉన్న తారక బాధకాలు గుర్తించి ప్రజలు ఇట్లాంటి దాడులకు రాకుండా చేయటం వలన డాక్టర్లకి మనస్థైర్యం వస్తుంది. పశ్చిమ బెంగాల్లో 75 ఏళ్ళ పేషెంటు గుండె జబ్బుతో అంటే హార్ట్ అటాక్ అంటారు, దాంతో తీసుకొచ్చిన హాస్పిటల్కి అతనిని మొదటి ప్రవేశించే ఇచ్చే లోపల అతను చనిపోవడం జరిగింది. కానీ నేను నిరసిస్తూ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కుటుంబాలు కానీ స్నేహితులు కానివ్వండి లోకల్ వాళ్ళు కానీ అక్కడ డాక్టర్లని సిబ్బందిని కొట్టడం హాస్పిటల్ని పాడు చేయడం జరిగింది. ఒక డాక్టర్కి అయితే పురులు ఎముక ఇరిగిపోయింది శాతం, ఒక తన టీ తాగే శాతం కూడా లోపలికి వెళ్ళిపోయింది. అతను ఇంకా ఇప్పుడు కొత్త కూడా లేదా అనేది ఇంకా మనకు తెలియదు. ఇంకొక డాక్టర్కి ఒక కన్ను పోయింది అదే ఒక దాడిలోనే. వేరే ఒక చోట ఒక పిల్లల డాక్టర్ మీద కూడా ఇట్లా దాడి చేశారు. హాస్టల్లోకి వెళ్ళి హాస్టల్లో స్టూడెంట్స్ని వాళ్ళని వాళ్ళ మాట్లాడిన దాకా హాస్టల్ స్టూడెంట్స్ అంటే మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్లో వెళ్ళి ఈ దాడులు అక్కడే కాకుండా చాలా చోట్ల జరుగుతుంది, మన దగ్గర కూడా జరుగుతుంది, మీ అందరికీ కన్సల్టేషన్ వీటిని నిరసిస్తూ మాకు అఖిల భారత సంస్థ ఆరోగ్య యాదగిరిగుట్ట మండలం దాతర్పల్లిలో గ్రామంలోకి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావద్దు అంటూ సర్పంచ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. విద్యార్థులను స్కూల్కు తీసుకువెళ్లడానికి వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సులను నిలిపివేసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ప్రైవేట్ స్కూల్ వద్దు, ప్రభుత్వ స్కూళ్లు ముద్దు అని నినాదాలు చేస్తూ విద్యార్థులు నిరసనకు దిగారు. దీంతో బస్సు డ్రైవర్లు బస్సులను అక్కడ నిలిపివేశారు. గ్రామంలోని అందరి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోని చదివించాలని విద్యార్థి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రుల వాదన మరోలా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో మా పిల్లలను చదివించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ దాతర్పల్లిలోని ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుందని, అంతేకాకుండా స్కూల్లో కనీస సదుపాయాలు కూడా లేవని వాపోతున్నారు. పాఠశాల ప్రాంగణంలో పరిశుభ్రత కొడబడిందని, టాయిలెట్స్ కూడా లేవని, ఇలాంటి స్కూల్లో మా పిల్లలను ఎలా చదివించాలంటూ ఉపాధ్యాయులు నిలదీశారు. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుల పిల్లలు కూడా ప్రభుత్వ స్కూల్లోనే చదివించాలని డిమాండ్ చేశారు. స్కూల్ టీచర్లు లక్షల జీతాలు తీసుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, మా పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదవడం, మేము చదవించడానికి అభ్యంతరం మాకు ఏం లేదు. స్కూల్ సౌకర్యం బాగోలేదు. మా ముగ్గురు పాపలు కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి పంపాలని ఇక్కడ గ్రామస్తులు కానీ గ్రామ పెద్దలు కానీ ఇక్కడ స్కూల్ బస్సు ఆపడం జరిగింది. మేము స్కూల్లోకి వచ్చి చూస్తే ఇక్కడ కనీసం ఒక 10-15 మంది విద్యార్థులు కూర్చొని చదువుకునేంత హాలు కూడా లేదు. మళ్ళీ బిల్డింగ్ కూడా శిథిల అవస్థలో ఉంది. కనీసం బోర్డు సౌకర్యం కూడా ఇక్కడ లేదు. మరి పిల్లలకి ఏ విధంగా ఇక్కడికి పంపాలి? మరి మీరు దీని మీద ఎవరు బాధ్యత తీసుకుంటారు? మరి అంతేకాకుండా ఇక్కడ మౌలిక వసతులు కూడా సరిగ్గా లేవు. ఇక్కడ మొత్తం పారిశుద్ధ్యం కూడా లోపించింది. మరి వీటి మీద శ్రద్ధ ఎవరు తీసుకుంటారు? మరి పిల్లలను పంపితే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? మరి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ కావాలి, మరి స్టాఫ్ లేదు, వాటిని ఎవరు చూసుకుంటారు? మరి ఎవరు చూసుకుంటారు అనే బాధ్యత కూడా తీసుకునే వాళ్ళు ముందుకు రావాలి. ఆ విధంగా ముందు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మేము కూడా ఆర్థికంగా లేము, కష్టపడే ఇబ్బంది పడే పిల్లలనే భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పంపుతున్నాము. అంతేకాకుండా ఇక్కడ మరి గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్పే టీచర్లు కూడా వాళ్ళ పిల్లల్ని ఇక్కడనే పంపే విధంగా ఉండాలి. వాళ్ళ స్టాఫ్ కూడా స్థానికంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.